మీ టూ కాలర్ అనుకుంటా, బాబు లాల్ అని పడింది సార్. సార్ వాట్ ఎవర్ ఇట్ మేబీ సార్ చెప్పండి సార్. అయితే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు నిన్న మాకు వీడియో చూశాను నేను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దేవుడా లేకపోతే దేవుడు కాదా అని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి సార్. సార్ సార్ అదే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే దేవుడు అవుతాడా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కాకపోతే దేవుడు కాడా అని చెప్పేసి అడుగుతాం. అచ్చా అచ్చా, మంచి ప్రశ్న సార్, చాలా వండర్ఫుల్ క్వశ్చన్. అంటే మనం ఏదన్నా చేసినప్పుడు దానికి ఒక తలుపు వేసుకోవాలి, ఒక అంటే మనం ప్రామాణికత చూస్తాం కదా. అంటే 25వ తారీఖే చేస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్, అందువలన దానికి ఏదైనా రీజన్ ఉంటుంది కదా సార్. నేను అదే అంటున్నా కదా సార్, డేట్ ఆఫ్ బర్త్ సార్ ఉంటేంటే దేవుడు అవుతాడా లేకపోతే దేవుడు కాదంటే ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది రేపు కాదు సార్. ఇప్పుడు 25వ తారీఖే ఎందుకు చేస్తున్నారు అనే దానికోసం సార్. అది అది ఖచ్చితంగా రామాయణ ప్రకారంగా చైత్ర శుద్ధ నవమే చేస్తారు, ఇంక అందులో ఏం తేడా లేదు. ఏమండి చైత్ర శుద్ధ నవమి అంతే ఫిక్స్డ్, కొన్ని వేల యుగాలుగా ఇంకంతే. గుడ్ గుడ్ ఏం సార్ మాసం అంటే అదే నెల నెల డేటు అది తిది. అయ్యో అయ్యో అయ్యో, తిది అంటే ఏంటి సార్? డేటా అంటే మీరు అనుకోవచ్చు మనకి తిథులు ఉంటాయి, మీకు మరి ఐడియా ఉందో లేదో. అదే సార్ నేను అడిగేది, తిథులు నక్షత్రాలు మాసాలు ఇవ్వట్లేదు సార్, డేట్ అంటున్నా సార్ నేను. అంటే మీరు డేట్ సిస్టంలో ఏదైనా సెలబ్రేట్ చేస్తే దానికి తగ్గట్టు వీ షుడ్ డిస్కస్. మేము మరి ఈ సనాతన ధర్మంలో ఏం చేసినా తిథి ప్రకారంగానే చేస్తాం. ఉదాహరణకి ఎవరన్నా చనిపోతే కూడా నక్షత్రం చూస్తాం, పుడితే కూడా నక్షత్రం చూస్తాం, అది సిస్టమ్. అలాగే రామచంద్రమూర్తి ఏ నక్షత్రంలో ఆవిర్భవించాడు, కృష్ణ భగవానుడు ఏంటి, అలాగే ఇప్పుడు మా ఆచార్యులు గురువుగారు ఇదంతా కూడా తిథి ప్రకారమే చేస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మా గురువుగారు మా పెద్ద స్వామివారు 1896లో పుట్టారు, వారు కృష్ణాష్టమి వెళ్ళిన మర్నాడు వారి జన్మదినం. కాబట్టి మేము ప్రతి నవమికి వారి అదే ప్రతి అష్టమి తర్వాత వచ్చే నవమి నాడు వారి బర్త్డేని సెలబ్రేట్ చేస్తాం. అంటే డేట్ ఉంది కానీ డేట్ కాకుండా వీ ఫాలో ద తిది సిస్టమ్ అనమాట. అవును సార్, మీరు చెప్పింది పర్ఫెక్ట్. నేను మాట్లాడుతున్నా, డేట్ ఉన్నంత లేనంత మాత్రాన దేవుడు కాకుండా అయిపోడు కదా. సరే ఇక్కడ టాపిక్ దేవుడా కాదా అన్నది కాదు సార్, ప్రామాణికత గురించి మాట్లాడు సార్. ఇవన్నీ ఇప్పుడు సార్ 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 బాబులాల్ గారు ఒక్క మాట, అంటే మీరు అన్నదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే సరదాగా మీతో యూఆర్ గుడ్ పర్సన్ లేదు, అంటే మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు నేను ఎవరైనా సెల్ ఇది నాది అన్నారనుకో, ఎవరైనా వేరే వాళ్ళు తీసేసుకుని మనం వాళ్ళని క్వశ్చన్ చేస్తాం, ఏం బాబు అది నీది అనడానికి ఏంటి రుజువు అంటాంగా. అలా అన్నప్పుడు అందులో ఉన్న విషయం అతను చెప్పాలి, ఈ బ్యాగ్ నాది అని ఎవడైనా వేరే వాడు క్లెయిమ్ చేస్తే ఎట్లా చెప్తావు ఆ బ్యాగ్ నీది అని మనం అడిగితే అందులో ఇది ఉంది ఇది ఉంది అని ఏదో చెప్తాడు కదా. అలా ఒక ఎవిడెన్స్ ఓర్ ప్రామాణికం డేట్ అనేది సెలబ్రేట్ చేసే వాళ్ళకి మనం అడుగుతాం అట్లా. అంటే ఎవ్రీ ఇయర్ అదే వస్తుంది కదా సార్ అట్లా. ఏమండి అచ్చా నెల మొత్తమా మీరు చెప్పేది? అంటే కొందరు ఏప్రిల్లో కూడా చేస్తుంటారు సార్. అచ్చా ఇది సరదాకి సంబంధించిన విషయమా? అయితే ఓకే. ఏం సార్? ఉత్సవాలంటారు ఫెస్టివల్ చేస్తుంటారు. ఫెస్టివల్ అంటే సరదా కోసము దేవుడు పుట్టాడని చేస్తుంటున్నారు. అచ్చా ఒక ఫెయిత్ అంతే అంతే సార్, కానీ ఒక బ్లైండ్ ఫెయిత్ అంతే, దానికి ఏమి దాన్ని మనం ఆధారం గురించి కాదు. ఇక వాళ్ళ వారి వారి ఇష్టం, ఎవరి టేస్ట్ వాళ్ళది, కొందరు చేతితో తింటారు కొందరు స్పూన్తో తింటారు. ఓకే లెట్ దమ్, వాట్స్ ప్రాబ్లం? దేవుడు ఆత్మ సార్, మీరు కూడా ఆత్మే. పరమాత్మ అనేది, పరమాత్మ అనే పదం బైబిల్కి సంబంధం లేదనుకోండి, కానీ ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు సార్? మీరు ఏం చేస్తుంటారు? నేను కలెక్టర్, నేను కలెక్టర్ కరెక్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను సార్. ఓకే సార్, చెప్పండి సార్. దేవుని కేకులం ఉంది సార్, ఏ మతం ఉంది సార్? చచ్చా పరమాత్మ
పరమాత్మ అనేది ఆ పదం బైబిల్లో ఉండదు అనుకోండి, అది వేరే కథ. కానీ భగవంతుడి కులం ఉండదు, భగవంతుడి మతం ఉండదు. ఆయన అందరి వాడు, ఆయన అందరి వాడు. సార్ సార్ భగవంతుడు అందరి వాడు అవునా? కానీ నేను ఇజ్రాయేలీల వారి కొరకు మాత్రమే వచ్చి తిని అని చెప్పిన వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయాలి. అంతేగా సార్, భగవద్గీత మీరు చదివి సార్ ఇంతకీ బైబిల్ చదివారా మొత్తం? నేను మొత్తం మీరు చదవలేరు, నేను చదవలేరు. మీరు చదివారా? ఇప్పుడు రామా ఇప్పుడు సార్ సార్ మీరు చదివారా బైబిల్? భగవద్గీత బైబిల్ మొత్తం చదవలేదు కానీ. మీరు చదవరు పోను, భగవద్గీత చదివారా? నాకాడ భగవద్గీత ఉందండి. చదివారా? ఒక్కసారి తీస్తారా సార్ ఒక్కసారి? 15:7 తీస్తారా? తీయండి 15:7. లైన్ ఎట్లా ఉందండి? ఉంటా లైన్ ఆల్వేస్ ఇన్ ద లైన్ ఇప్పుడు సార్. 15:7 ఆగండి, ఉంటా. ఐఎమ్ వెయిటింగ్ సార్. లైన్ వెయిట్ చేయండి. ఏం పర్లేదు సార్, యూఆర్ గుడ్ పర్సన్. వడిడి మాట్లాడు, అమ్మతో సార్ మాట్లాడు. ఆడి సార్ శ్రీకర కరుణాల వాల వేణుగోపాల సార్ సార్ ఏం సార్ భగవద్గీత లేదా సార్? నేను ఒక్కసారి చెప్పనా మరి, నేను చెప్పనా? ఆగండి, ఏది 15? భగవద్గీత ఉందా మీ దగ్గర లేదా? ఉందండి సార్. 15:7 మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఇది గుణతత్ర విభాగ యోగమా సార్? సార్ 15 అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం. 15 సార్, 15 చాప్టర్. ఓకే సార్. శ్లోకం మమైవాంసో 7:7 15:7 చెప్పండి సార్. కింద ఇక్కడ నాకడ బ్రతికున్న జీవరాశులలో జీవాత్మ నావశమై ప్రకృతి సంబంధమైన ఇంద్రియాలలో అరవదైన మనసును ఆకర్షిస్తున్నది భావం సార్. మళ్ళీ చదవండి. జీవరాశులలో జీవాత్మ నా అంశమై ప్రకృతి సంబంధమైన ఇంద్రియములలో ఆరవదైన మనసును ఆకర్షిస్తున్నది. Yes. సార్ ఇక్కడ ఇంకోటి ఉంది, 1 మినిట్ నేను దీన్ని చదువుతాను. 57 వచ్చింది సరిగ్గా. ఈ బద్ధ భౌతిక జగమునందలి జీవులందరూ నా శాశ్వత అంశములు. బద్ధ జీవనం కారణంగా మనసుతో కలిపి 6 ఇంద్రియములు కూడి వారు తీవ్ర సంఘర్షణను గావించున్నారు. మమైవాంశో దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. జీవలోకే ఆల్ లివింగ్ బీయింగ్స్ జీవభూత సనాతన ఎటర్నల్లీ. మనశ్చష్టానింద్రియాని విత్ మైండ్ అండ్ అదర్ సెన్సెస్ దే ఆర్ స్ట్రగులింగ్ ఇన్ దిస్ మెటల్ వరల్డ్. ఇక్కడ నేను చెప్పదలిచిన పాయింట్ ఏంటంటే ఆల్ లివింగ్ బీయింగ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లార్డ్, భగవంతుడి యొక్క అంశాలు. పరమాత్మ సంబంధమైన శ్లోకం సార్ ఇది. యా అందుకే అని మీరు ఆ మాట వాడారు కాబట్టి చెప్పాను సార్. మనం అందరూ అన్ని జీవులు కూడా ఆయనవే, నాట్ ఓన్లీ హ్యూమన్స్. అంటే ఎడారి మతాల్లో అది ఒప్పుకోరు కదా సార్, ఎందుకంటే ఓన్లీ మనుషులకు మాత్రమే ఆత్మ ఉంటుంది, మగవాళ్ళకి మాత్రమే ఆత్మ ఉంటుంది. సృష్టికర్త ఆయనప్పుడు ఆయనకు అన్ని అధికారాలు ఆయనకే ఉంటాయి కదా సార్. అంటే ఆత్మ కొందరిలోనే ఉంటుంది అనేటువంటి మూర్ఖవాదం ఉంటుంది కదా సార్. ఆత్మ కొందరిలో ఏం సార్? అయ్యో బలేవారు సార్, మీరంటే ఏదో బుద్ధిమంతులు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. కానీ నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు కదా, చాలామంది సోకాల్డ్ ఈ ఫాలోయర్స్ ఆఫ్ ఈ బైబిల్ వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ ఆత్మ మనుషులకు మాత్రమే ఉంటుంది అంటారు. వాక్యం వాక్యం చూపించండి సార్. ఏం సార్?